హాయ్ బాబాయ్ చెర్కూరు బెదర్సన్ చూసి చిల్కూరు సిస్టర్స్ కూడా కొబ్బరిబొండాలు అలవాటు చేసుకున్నారా చిచి మేము తాగుతున్నది ఒరిజినల్ కొబ్బరి నీళ్ళు రీమిక్స్ కాదు ఎందుకైనా మంచిది మీ భర్తలకు దూరంగా నుంచి తాగండి లేకపోతే పెళ్ళోళ్ళందరూ మిమ్మల్ని కూడా మిక్సింగ్ బ్యాటీ అనుకుంటారు ఐ మంచం పూలెట్టారంటి ఇది ఆడమంచమా కాదు నీ మంచం ఈ రోజు నుంచి నువ్వు ఇక్కడే పడుకోవాలి మరి నేను పడుకుంటే పాపం పూలు నలిగిపోతాయి కదా నలిగినా పర్వాలేదు ఈ రోజు నీకు మొదటి రాత్రి కదా ఈ రోజు ఏంటి నీ పుట్టకు చాలా రాత్రులు వచ్చాయి కదా అది వేరు ఇది వేరు ఈ రోజు తొలిసారిగా నీ భార్య నీ దగ్గరికి వస్తుంది మరి మన పిల్లపడు కూడా వచ్చింది కదా ఆ రావడం వేరు ఈ రావడం వేరు ఏంటి వేరు ఏది అడిగిన వేరు వేరు అంటావు అది కాదు నాన్న నీకు పెళ్ళైందా అయింది గాయత్రి నీ భార్య కదా అవును అందుకని ఇక నుంచి నువ్వు నీ భార్య కలిసి ఇక్కడే పడుకోవాలి అర్థమైందా అర్థమైంది ఏం అర్థమైంది నేను గాయత్రి ఇక్కడే నిద్రపోవాలి పడుకోవడం అంటే నిద్రపోవడం కాదు మరి అది భగవంతుడా ఎలాంటి పరిస్థితి తీసుకొచ్చావయ్యా తల్లినై ఉండి కొడుకుతో ఇలాంటి విషయాలు ఎలా చెప్పగలను ఏంటమ్మా ఏమైంది అన్ని నీ భార్యకి చెప్పంపిస్తాను తనే చెప్తా చెయ్యి ఏవే నువ్వెంత పతివ్రతో నాకు తెలుసు కానీ ఇలా ప్రతిసారి గుర్తు చేయకర్లేదు అయినా కొత్తగా ఈ ఫార్మాలిటీస్ అంటే పాతి రీతి ఎప్పటికప్పుడు రెన్యువల్ చేసుకుంటూ ఉండాలంటండి ఇందాక లేచిపోయిన ఆడది అన్న సీరియల్ లో చెప్పారు మొగుడు మీలా ఎంత విధవైనా లైఫ్ లాంగ్ బాగా చూసుకోవాలంట అలానే అప్పిచ్చోడి పెళ్ళాలి చెప్పండి ఆ తర్వాత మనం అందరం అన్నవరం గుడి మెట్ల మీద కూర్చుని తలగొడ్డ పరుచుకుని అంటూ అడుక్కుది నా నీకు పాటలు వచ్చు కాబట్టి నీ ఫ్యామిలీతో హాయిగా బతికాచ్చు మా పరిస్థితి అంటే దీనికి రావు నాకు రావు నర్మయ్య చూడండి వినండి అక్కడే ఏదో రకంగా పిల్ల మనసు ఎరగొట్టి శోభనం గదిలోంచి అది పారిపోయేట్టుగా చెయ్యాలి లేకపోతే మనం పారిపోవాల్సి వస్తే ముందు నువ్వు 32 పళ్ళు బయట పెట్టి నవ్వటం ప్రాక్టీస్ చెయ్యి అలా తింగరతనం కొట్టొచ్చినట్టు కనపడాలి అప్పుడే నువ్వు టాప్ యాంకర్ అవుతావు సగం వచ్చేసింది నేను చూస్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది ప్రతి అమ్మాయి నైట్ కోసం మిడ్ నైట్ మసాలా చూస్తూ కలలు కంటుంది సమరం గారి అవసరం లేకుండా సంసార జీవితం సుఖంగా ఉండాలని కోరుకుంటుంది ఏం లాభం పోయి పోయి నిన్న తింగరవుడు కంటగట్టారు అచ్చుడు ఆ బొమ్మలన్నీ మా వదిన గారు అచ్చుబాబు కోసం కొన్నారు కానీ ఒక్క రోజు కూడా వాటిని వాడలేదు కనీసం చెయ్యి కూడా వేయలేదు దాంతో అవి దుమ్ము కొట్టుకుపోయాయి అనకూడదు గాని నీ జీవితం కూడా అంతే అవి ఆట బొమ్మలయ్యాయి నువ్వు ఆడబొమ్మవయ్యావు డబ్బుంటే అవసరాలు తీరుతాయి కానీ సర్దాలు తీరవు ఏదో ఒక రోజు కిటికీలు తెరిచి వీధిలో చూడాల్సిందే మారే అలంకరణ అయిందా అయిపోయింది రంభలా తయారు చేసాం రంభా మొమైత్ఖాన్లా ఎందుకండి సగ్గా సౌందర్యం మీనలా తయారు చేయండి నువ్వు ఊరుకోరా అమ్మాయితో కాస్త మాట్లాడాలి మీరు కొంచెం బయటికి వెళ్తారా అలాగే వెళ్ళిపోయారండి నువ్వు వెళ్ళవే ఓహో ప్యాకేజ్ నాతో కలిపాయండి అలాగేనండి వెళ్ళిపోయినా గారు నన్ను క్షమించమ్మా అయ్యో ఇదేంటి అత్తయ్య సాట ఆడదానుగా నీ బాధను నేను అర్థం చేసుకోగలను కాకపోతే నువ్వు నీ తండ్రి గురించి ఆలోచించినట్టు నేను నా కొడుకు గురించి ఆలోచించాను నీ రాకతో వాడు బాగుపడితే మా వంశం ముందుకెళ్తుంది లేకపోతే ముగిసిపోతుంది జన్మనిచ్చేది తల్లి అయినా జీవితంలో చివరి క్షణం వరకు తోడుగా నిలిచేది భార్యే తెలియక వాడేదైనా తప్పు చేసినా కడుపులో దాచుకో కసురుకోకు చచా అలాంటిదేం జరగదత్తయ్య నా భర్తని కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత నాది మా చిన్న బాగుంది దా నువ్వు కూడా తిను తీసుకో నా కొద్దు నాన్న నువ్వు తిను జాగ్రత్త నువ్వెక్కడికి వెళ్తున్నావు ఇవాళ్ళ నుంచి నేను వేరే గదిలో పడుకుంటాను అయితే నేను అక్కడ పడుకుంటాను నువ్వు గాయత్రికి తోడుగా ఇక్కడే పడుకోవాలి ఎందుకు
ఒంటరిగా పడుకోవాలంటే నాకు భయం. అయితే మీ అమ్మ దగ్గరికి వెళ్లి పడుకో. లేదు నాన్న, బాగా రాత్రి అయిపోయింది కదా, వాళ్ళ అమ్మ ఎక్కడో ఉంటుంది, అందుకని నువ్వు తనకి తోడుగా ఉండు. సరే, మరి నాకు నిద్ర వస్తే పాట ఎవరు పాడతారు? తను పాడుతుంది. మా అమ్మలా నీకు పాడతా వచ్చా? అయితే సరే. నిలబడ్డావే, కూర్చో. నువ్వు వెనక మీద వెంకటలక్ష్మి కంటే బాగున్నావు, నవ్విత ఇంకా బాగున్నావు. అవును, నా పాప ఏది పొట్టలో ఉందా? మరి మనకు శోభన అయితే పాప వస్తుందని అమ్మ చెప్పింది. వెంటనే రాదు, కొన్నాళ్ళు పోయాక వస్తుంది. నాకు నిద్ర వస్తుంది, పడుకోనా? అయితే అనుకు కూర్చో. అలా చూస్తావే, ఇలా అంటూ పాట పాడు.